మంచి మనిషి మనసున్న నేత జనసేన అధినేతపై విజయ కేతనం ఎగరేసిన రియల్ హీరో వైసీపీ ఎమ్మెల్యే గాజు నియోజకవర్గం తిప్పల నాగిరెడ్డి గారి దగ్గర ఉన్నాం ప్రస్తుత హాట్ టాపిక్ రాజకీయ విశేషాలేంటో తెలుసుకుందాం నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ మీ కుటుంబ నేపథ్యం ఏంటి రాజకీయ రంగంలోకి ఎలా రావాలనిపించింది సార్ మీకు ఒరిజినల్గా మా కుటుంబం రాజకీయ రంగంలో ఉందండి మా అన్నయ్య గారు సర్పంచ్గా చేశారు ఓ పదకొండు సంవత్సరాలు తర్వాత మా అన్నయ్య గారు అబ్బాయి రెండుసార్లు మున్సిపల్ చైర్మన్ చేశాడు ఓసారి ఎమ్మెల్యే చేశాడు చాలా చోట్ల మా హీరో తిప్పల నాగిరెడ్డి గారు నాగిరెడ్డి గారు అంటున్నారు మీకు ఎలా అనిపిస్తుంటుంది ఆ పదం వినగానే సంతోషం అనిపిస్తుంది అండి ఎందుకంటే ఒక హీరోపై విజయం సాధిస్తారన్న నమ్మకం ఎలా కలిగింది మీకు అతను స్థానికుడికి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయడనేది ఒకటండి రెండవది పబ్లిక్ లైఫ్లో సేవ చేసే వ్యక్తి జనాల మధ్యలో ఉండి వాళ్ళ కష్టపక్కలు తెలుసుకొని నిత్యం వాళ్ళకి అందుబాటులో ఉండే వ్యక్తి అయితే వాళ్ళకి సేవ చేయగలుగుతారు ఈ సినిమా యాక్టర్ అంటే సినిమాలో యాక్ట్ చేయనందుకు ప్రముఖ హీరో అయితే అవుగా కానీ ఇక్కడ ప్రజాసేవ చేయనదికి అందుబాటులో ఉంటారన్న నమ్మకం ప్రజలకు కలగలేదు అందుకని ప్రజల మధ్యనే పెరిగి ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకి నిత్యం సేవా కార్యక్రమాలు మా శక్తి మేరకు మేము చేస్తూ ఉంటున్నాం గనక గత నలభై సంవత్సరాలు బట్టి మానాటి వల్లి ప్రజలు ఎన్నుకునేందుకు ప్రధాన కారణం అండి విజయసాయిరెడ్డి గారు ముందుగానే మీకు మీ మీద ఫైట్ చేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు మీరు సిద్ధమేనంటే మీరేమన్నారు నేను గెలుస్తానని అనుకుంటే టికెట్ నాకు ఇవ్వండి సార్ సర్వేలో నా పేరు వచ్చి ఉంటే నేను అనుకుంటే మీరు టికెట్ నాకు ఇవ్వండి అదే పవన్ కళ్యాణ్ అయినా పర్వాలేదు మోడీ గారైనా పర్వాలేదు చంద్రబాబు నాయుడు అయినా పర్వాలేదు అని చెప్పడం అయితే జరిగింది ఎవరైనా ఇబ్బంది లేదు గెలుస్తాననుకుంటే మాత్రం నాకు టికెట్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది అంటే ఒక రకంగా నిలబడితే క్రేజ్ వస్తుందని భావించారా లేదా సింపతితో ఓట్లు పడతాయని భావించారా సంపతితో ఎలాగ నాకు సెకండ్ టైం కనుక థర్డ్ టైం ఇండిపెండెంట్తోని సంపతి అనేది ఆటోమేటిక్గా ప్రజల్లో ఉందండి ఈసారి డోర్ టు డోర్ తిరిగినప్పుడు నీకు ఒక అవకాశం ఇస్తాం బాబు ఈసారి ప్రభుత్వాన్ని కూడా మారుస్తాం జగన్ గారికి కూడా ఒక అవకాశం ఇస్తాం అండ్ డోర్ టు డోర్ తిరిగినప్పుడే ప్రజలు ఆ రకమైన భావం వ్యక్తపరిచారు గతంలో రెడ్డికి మీకు విభేదాలు ఎందుకు వచ్చాయి గురుమూర్తి రెడ్డికి నాకు విభేదాలు రానందుకు ప్రధాన కారణం ఒక కార్పొరేట్ టికెట్ కూడా పిసిసి అధ్యక్షుడు కేశరావు గారు కానీ అలాగే సుబ్రామరెడ్డి గారు కానీ కొంతల్ రామకృష్ణ గారు కానీ కీర్తిచేసులు ద్రోమణరాజు శ్రీనివాస్ కానీ కూడా చైర్మన్గా చేసినట్టు రవి కానీ ఇలాంటి పెద్దలు అందరూ చెప్పినప్పటికీ నన్ను రాజకీయాల్లోకి వస్తే నేను రాజకీయాల్లోకి వస్తే అతనికి ఇబ్బంది ఉంటుంది అనే తలంపుతో నాకు టికెట్ ఇవ్వలేదండి కార్పొరేట్ టికెట్ ఇవ్వలేని సందర్భంలో కీర్తిచేసులు ఎన్ జనార్దన్ రెడ్డి గారు నేను బొంబాయి వెళ్ళిపోయినాయా రవిని బెట్టి వడ చైర్మన్ని నీకు టికెట్ ఒక్కటడిగా ఇవ్వలేరట నువ్వు ఇండిపెండెంట్గా గెలిచి రాగలవంటే ఇండిపెండెంట్గా ఇవ్వని అతను చెప్పారండి ఇండిపెండెంట్గా వేస్తే నలభై ఐదు సంవత్సరాలు బట్టి మీతో పెద్దలందరితో ఒక అవినాభావ సంబంధం ఉందండి ఇండిపెండెంట్గా వేస్తే మీరు అందరూ దూరం అవుతారు కదా అనే భావనని వ్యక్తం చేయడం జరిగిందండి సుబ్బిరామిరెడ్డి గారికి మీరు ఫోన్ చేసి జనంలో రకంగా గుడ్ విల్ లేని వ్యక్తికి మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నారు అనడం జరిగిందండి ఎంతవరకు వాస్తవం డెఫినెట్గా అది నిజమండి అప్పటికే అతనికి పబ్లిక్లో బాగులేదు ఉత్తరాంధ్ర జిల్లాకి ఏకైక సీటు ఒకే ఒక సీటు రెడ్డికి ఇస్తున్నారు అందులో నాకు ఇస్తున్నారు మీరు కూడా ఇక్కడ మరి రాజకీయంగా ఎంపీ అది ఉన్నారు కదా మీకు కూడా సర్వేలు తెలుస్తాయి మీరు సేవా కార్యక్రమాలు చేశారు మీ టీము చాలామంది ఉన్నారు ఈ జిల్లాలో వాళ్ళందరితో సర్వే చేయించుకొని నేను గెలుస్తాననుకుంటే నాకు ఇవ్వండి ఆయన గెలుస్తారనుకుంటే ఆయనకి ఇవ్వండి గెలవనని వ్యక్తిని తీసుకొచ్చి ఉన్న రెడ్లకు ఇచ్చిన ఒక్క సీట్ని పాడు చేయకండి చెప్పడం జరిగిందండి పల్లా శ్రీనివాసరావు గురించి ఒక్క మాటలో చెప్పంటే ఏమని చెప్తారు పల్లా శ్రీనివాసరావు గారు అతను కూడా పబ్లిక్లో ఎడ్యుకేషన్ ఉన్నది అనేది భావన తప్పిదే ప్రజల్లో పెట్టుకొని వాళ్ళ కష్టకాలలో జనంలో మెలిగే వ్యక్తి మాత్రం కాదండి అతను వ్యాపార రీత్యా టౌన్లో ఉండేవాడు ఇక్కడ గాజువాకలో ఉండడం అనేది తక్కువ ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాడు దాని ముందల్లో చదువుకోవడం వైజాగ్లో చదువుకున్నాడు వ్యాపారం వైజాగ్లో చేసుకున్నాడు గాజువాక ప్రజలతో సంబంధం అయితే లేదు పల్లా శ్రీనివాసరావు అనే వ్యక్తి గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యే అందుబాటులో ఉండడం లేదు అంటున్నారు ఎంతవరకు నిజం అది వాస్తవం కూడా పబ్లిక్తో మీరు అంటున్నారు దానికి మీరు ఏ విధంగా చెప్తారు నేను అందుబాటులో ఎమ్మెల్యే ప్రస్తుతం అందుబాటులో ఎవరికీ ఉండట్లేదు అంటున్నారు దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్పబోతున్నారు అది పచ్చి అబద్ధం అండి అంతకన్నా పచ్చి అబద్ధం ఇంకోటి ఉండదు చేతంటే ప్రజలందరికీ తెలుసు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండే వ్యక్తిని నేను ఇంకో ఇతరత్ర నాకు ఏ విధమైనటువంటి వ్యాపకాలు లేవు ఉదయం లేచు సాయంత్రం వరకు ప్రజలు ఎంతమంది వచ్చినా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా నోటల్స్ వచ్చినా నా దగ్గరకు వచ్చిన నా శక్తి మేరకి నేను సాయం చేసి నిత్యం ప్రజల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉండే వ్యక్తిని నేను అతను అవినీతి ఎంతవరకు చేశారు అభివృద్ధి ఎంతవరకు చేశారు అభివృద్ధి అనేది తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో జరగలేదు సార్ జరగకే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయినందుకు ప్రధాన కారణం ఐదేళ్ళు కూడా ప్రజలకు ఆరు వందల పైచీలకు వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయలేనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి వాళ్ళ నాయకుడే చేయలేనప్పుడు ఈయన ఎమ్మెల్యేగా ఈ చేసింది ఏముంటుందండి ప్రభుత్వమే చేయలేదు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేయలేదు ఎమ్మెల్యేగా ఈ చేసేది ఏముంది ఒక్కటంటే ఒక్కటి గోడ ఇతను గోడ పిలుపులు చేశాడని ప్రజలకు నమ్మకం లేదు కనుక స్థానికుడు అయినప్పటికీ కులబాలం ఉన్నప్పటికీ తన్ను కూడా ఓడ్డించడం జరిగింది ఎక్కువగా మీరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి రాజకీయంలో ఏబీసీడీలు కూడా రావు అంటున్నారు ఎంతవరకు వాస్తవం అంటారు ఎవరికి రాజ జనసేన వ్యక్తికే రాజకీయంలో మాత్రం అతనికి అతను మాటలు పెట్టి తెలుస్తుంది రాజకీయంగా అతని పరిజ్ఞానం లేదని అంటే రాజకీయంగా పరిజ్ఞానం ఉంటే ఒక స్థిరమైన మనస్తత్వం ఉండాలి ఓడి అనేది అది మన చేతుల్లో ఉండవు ప్రజలు నిర్ణయిస్తారు కానీ స్పెసిఫిక్గా ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు దాని స్టాండ్ అయి ఉండాలి అప్పటికప్పటికే స్టాండ్ మారిస్తే ఇతను నిలకడలేదు ఇప్పుడే నెలకల్ భవిష్యత్తులో రేపు ఏమి స్టాండ్ ఉంటుంది ఎలా పైకి వచ్చినా అయితే ఎలా పైకి రాగలుగుతాడు ప్రజలకు ఏమి సేవ చేయగలుగుతాడు ప్రజలకు అందుబాటులో లేనటువంటి వ్యక్తి ఇలా ఫర్ ఎగ్జాంపుల్ గాజువాగ్ నియోజకవర్గంలో కులబలము ధన బలము ఫ్యాన్స్ బలము పార్టీ అధ్యక్షుడు అని ఇక్కడ పోటీ చేశారు వాళ్ళ వాళ్ళ కుటుంబం అంతా సినిమా యాక్టర్లు కనుక వాళ్ళు ఫ్యాన్స్ ఎక్కువ మంది చిరంజీవి కావచ్చు చిరంజీవి కొడుకులు అవ్వచ్చు వాళ్ళ మేనమ్మ మేనమ్మ కొడుకులు అవ్వచ్చు తను అవ్వచ్చు ఇంకా తన బ్రదర్ ఇంకొక అతను కావచ్చు అందరూ ఉన్నప్పటికీ కులబాలం ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండడు ఈయన ఈయన గెలిచి ఎక్కడికో మళ్ళీ సినిమాలో యాక్ట్ అయ్యేందుకు గెలిపోతే మా బాధలు ఎవరు పెట్టించుకుంటారు అని ప్రజలు నిర్దందంగా అతన్ని ఖండి యాక్సెప్ట్ చేయడం మానేసరండి సినిమా హీరోలపై బెట్టింగ్లు అందరూ వింటుంటారు కానీ మిమ్మల్ని రియల్ హీరోగా భావించి వంద కోట్ల బెట్టింగ్ జరిగిందంటారు ఎంతవరకు నిజం అది స్వయంగా వెస్ట్ గోదావరి రాజులు వాళ్ళే స్వయంగా సర్వే జరి జరిపించుకున్నారండి పార్టీ సర్వే ఎలాగ ఉంటుంది టీమ్ సర్వే ఎలాగ ఉంటుంది అలాగనే కాకుండా వాళ్ళే సర్వే చేసుకొని గెలుస్తామని కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక వంద కోట్ల దాకా బెట్టింగ్ కాశారనేది ఇప్పుడు ప్రసాద్ రాజు ఎమ్మెల్యే గారే నాతో స్వయంగా చెప్పడం జరిగిందండి గంగవరం కాలుష్య యొక్క ప్రాజెక్టు గురించి మీరు ఏం చెప్పబోతున్నారు సమస్య గంగవరం గ్రామాన్ని వాళ్ళు ఏం చేశారంటే బ్రతుకుంటే బలిసాకు తిని బ్రతుతాం బాబు ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని అనేది చెప్పడం జరిగిందండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా వాళ్ళు కోరుకున్నారు మా పెద్దమ్మారి మీద ప్రమాణం చేసి చెప్పమన్నారు నేనైతే నా చేతుల్లో ఎమ్మెల్యేగా నేను అయినా నేను ఆ డెసిషన్ చేయలేను అది సీఎం గారు నోటీసులో పెట్టి చేయవలసిన పనులు అవి నేను ప్రమాణం చేసి నేను మిమ్మల్ని ఇంకో దగ్గర తరలిస్తాను అనేది నేను అలా చెప్పలేని అబద్ధాలు అని నేను చెప్పడం జరిగింది గెలిచిన తర్వాత నేను ట్రై చేస్తాను ఎమ్మెల్యేగా మా సీఎం గారు జగన్ గారు అయి ఉంటాయని చెప్పాం పల్లాసీ పెద్ద మీద ప్రమాణం చేసేసి నేను మీ గ్రామాన్ని తరలిస్తాను అన్నాడు ఆయన మాటల్లో నేను ట్రై చేస్తాను అన్నాను చిత్తశుద్ధితో పనిచేస్తాను అన్నాను తప్ప ఆ ప్రమాణం పూర్తిగా నేను చేయలేదు ఇప్పటికీ వీడియోలో మాట్లాడిన రికార్డు అయినవి ఉన్నాయి సార్ పేపర్లో వచ్చినవి ఉన్నాయి అబద్ధం ఆడినది పూర్వం రోజులు అయితే అలాగా ఓన్లీ పేపర్ అయితే పోయి నేను అనలేదాలు రాసుకొని అనవచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో రికార్డ్ అయిపోతే ఎలా చెప్తారు సార్ ఆ సమస్యను సీఎం దృష్టికి మీరు ఎలా తీసుకెళ్ళిపోతున్నారు సీఎం గారికి ఆల్రెడీ గాజువాక్ మీటింగ్ పబ్లిక్ మీటింగ్లోనే వాళ్ళ ఇష్యూ ఇదండి వాళ్ళ ఏకైక డిమాండ్ ఈ గ్రామాన్ని తరలించమంటున్నారు ఇది మాత్రం మీరు మాట ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి అని దిగిలిపోతే ముందు నేను అది ఆయన చెప్పడం ఆయన మా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి నేను మీ గ్రామాన్ని తరలిస్తాను అని మాట ఇచ్చారండి ప్రస్తుతం మీ నియోజకవర్గంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి ఎన్ని వార్డులు విజయం కైవసం చేసుకోవచ్చు అని భావిస్తున్నారు మేమైతే పన్నెండు నుంచి పదమూడు వస్తాయని భావిస్తున్నామండి ఇరవై వార్డులు ఉన్నాయి ఇరవై వార్డులు మూడు పెందుర్తికి నాకు కంబైండ్ పదిహేడు పూర్తిగా నా నియోజకవర్గం ఇరవైలో పదిహేను పద్నాలుగు నుంచి పదిహేను వస్తాయి అనే భావన అయితే ఉంది అట్లీస్ట్ ఎట్టి పరిస్థితుల్లో ట్వెల్వ్ టు థర్టీన్ భావన అయితే ఉంది మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రణాళికను ఏ విధంగా మలుచుకున్నారు నేను ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయనని వన్ టు వన్ జగన్ గారు ఎమ్మెల్యేలతో మీ నియోజకవర్గ ప్రాబ్లం చెప్పమన్నప్పుడు నేను చెప్పానండి ఒకటి గాజ్వాక్ హౌస్ కమిటీ రెండు గంగవరం నిర్వాస్తుల సమస్య మూడు స్టీల్ ప్లాంట్ నిర్వాస్తుల సమస్య నాలుగు ఫార్ ఫార్మసిటీ నిర్వాస సమస్య ఐదు ఏపీఐసి నిర్వాసుల సమస్య ఈ ఐదు మేజర్ ఈ ఐదు మేజర్ సమస్యలండి డెఫినెట్గా నేను చేస్తానని నమ్మకం వాళ్ళకు ఉండేది నా మీద క్రెడిబిలిటీ ఉండాలి ప్రజలకి ఓటేసిన వాళ్ళకి నాగిరెడ్డి గారు అయితే చేస్తారు జగన్ గారు సీఎం అయ్యి నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే అయితే పెద్ద లోకల్లో ఉన్నతను అన్ని విషయాలు తెలిసిన వాడు కష్టక్కలు ఖచ్చితంగా ఈయనైతే మాకు చేస్తాడని ఓ ప్రగాఢమ విశ్వాసంతోనే ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించారండి ఏంటి అసలు మీరు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఎవరు వచ్చినా సరే ఆత్మీయంగా చిరునవ్వుతో పలకరిస్తుంటారు మా నాగిరెడ్డి గారు ఎలా సాధ్యం అవుతుంది అని మీ ప్రజలు అడుగుతున్నారు దానికి మీరు ఎలా చెప్తారు సమాధానం నా శక్తి మేరకు నేను చేయగలగదు అనే ధీమా నాకుంది సార్ నా శక్తి మించి నా పైలో రాజకీయంలో ఉన్నటువంటి పెద్దలు మంత్రిగారే కావచ్చు ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చు ఎంపీ గారే కావచ్చు అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారే కావచ్చు పెద్దలు ఉత్తరాంధ్ర జిల్లాలో ఇన్ఛార్జి విజయసాయి రెడ్డి గారు కావచ్చు ఖచ్చితంగా నేను అడిగిన ప్రతి విషయం పబ్లిక్ పర్పస్ మీదే అడుగుతాను తప్పితే పర్సనల్ కానీ వ్యక్తిగతంగా లావాదేవీలు కానీ ఏ ఉండవు గనక ఖచ్చితంగా చేస్తారనే కాన్ఫిడెన్స్ నాకైతే ఉందండి మీ నియోజకవర్గం ప్రజలు మొదట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద నగ్గగానే ఖచ్చితంగా ఈయనకి మినిస్ట్రీ వస్తుంది అని భావించారు ఎంతవరకు నిజం అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ మీద గెలిచారు కనుక ఇతనికి మంత్రివర్గంలో స్థానం దొరుకుతుందని ప్రజలు భావించడం వరకు అయితే యథార్థం అండి కానీ నేనైతే నాకు పద మంత్రి పదవి వస్తుందని ఆశ అయితే లేదు మీరు భావించినప్పటికీ మీ ప్రజలు భావించారు ఆశ నెరవేరుతుందంటారా సెకండ్ టైం అయినా అది కేబినెట్ అనేది ముఖ్యమంత్రి గారి ఇష్టం మీద ఆధారపడి ఉంటా సార్ కేబినెట్ కూర్పు అనేది అనేక రీజన్స్ ఉంటాయి సామాజ సామాజిక వర్గంగా ఇవ్వవలసిన బాధ్యత ఉంటుంది అన్ని కమ్యూనిటీలు సాటిస్ఫై చేయాలి మిమ్మల్ని ఒక నాయకుడిగా ఎలా ఎంచుకున్నారో ఒక మినిస్టర్గా చూడాలని కూడా తప్పంటారా అతను ఇష్టం అంటున్నాను సీఎం గారు మంత్రివర్గంలో అతను ఏదైనా చేయగల ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఇవ్వకూడదు అనుకున్నా మానేవచ్చు అతన్ని అది మంత్రివర్గంగా అనేది ప్యూర్లీ సీఎం గారు ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ గురించి మీరు ఏం చెప్పబోతున్నారు ముందు ఇమీడియట్లుగా యాక్షన్ తెచ్చి స్థాత స్థానిక శాసనసభ్యుడిగా నేనే రియాక్ట్ అయ్యానండి ఇమీడియట్లుగా ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం క్యాబినెట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తామని బయటకు వచ్చిందో వెంటనే స్పందించి ఇమీడియట్లుగా మా ఇద్దరు ఎంపీలు ఎంఈ సత్యనారాయణ గారు సత్యవతి గారికి అలాగే మంత్రి అవాన్ శ్రీనివాసరావు గారికి అందరం కలిసి ఇమీడియట్గా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కానివ్వకూడదండి ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఓ సెంటిమెంట్తో కూడుకున్నటువంటి ప్లాంటు ముప్పై రెండు మందిని కొని తీసుకొని సంపాదించుకున్నటువంటి ప్లాంటు ఇరవై ఆరు వేల ఎకరాలు అరవై గ్రామాలు షిఫ్ట్ చేసి ఎకరా పన్నెండు వందల డెబ్భై రూపాయలకి కారు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళు వాళ్ళ జీవితాలు దీని మీద ఆశలు పెట్టుకున్నారు మాలా మాలాగా మా పిల్లలు ఉండకూడదని స్టీల్ ప్లాంట్ వస్తే మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆ ఉద్దేశంతో ఇచ్చారండి ఇరవై ఆరు వేల ఎకరాలు ఒక ఎకరా రెండు ఎకరాలు కాదు వంద ఎకరాలు వెయ్యి ఎకరాలు కాదు పన్నెండు వందల డెబ్భై రూపాయలు ఎకరా అంత కారు ఇచ్చారు పదహారు వేల ఐదు వందల మందిని ఈ చేశారు గుర్తింపు కార్డులు ఇచ్చి ఇల్లు భూములు పోయిన వాళ్ళకి అందులో ఎనిమిది వేల ఐదు వందల మందికి నాలుగు దశాబ్దాలు అయ్యింది నలభై సంవత్సరాలు ఎనిమిది వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఇంకా ఎనిమిది వేల మంది ఉద్యోగాలు లేక అటు వ్యవసాయ భూములు కోల్పోయి ఉపాధి లేక పాసిపాన్ని చేసుకొని బ్రతుకుతారు లైవ్లీవుడ్కే ఇబ్బంది పడతారు అలాంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితులు ఈ ప్లాంట్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా మా మీద ఉంది మా ప్రజలకి అన్యాయం జరగనదికీ లేదు అని దీని మీద గట్టిగా మేము పోరాటం చేయవలసిన అవసరం ఉందని సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది అందరం కూడా దీని మీద ఖచ్చితంగా దీన్ని చేస్తామండి అందరికన్నా ఎక్కువ బాధ్యత మీ నియోజకవర్గంలో సమస్య అది అందువలన ఏ విధంగా ఖండించబోతున్నారు ఒకవేళ ప్రైవేటీకరణ జరిగితే దీని ప్రజా పోరాటం ఒకటేసారి ఖండించడం అంటే ప్రజా పోరాటం ద్వారా సెంట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయనందుకు లేదు అనేది ఇది సెంటిమెంట్గా వచ్చినటువంటి ప్లాంటు ఏదో అయాచితంగా వచ్చినటువంటి ప్లాంట్ కాదు ఎన్ని వేల ఎకరాలు భూములు ఇచ్చారు ఇంతమంది రైతులు దీంతో ఇండై ఇండైరెక్ట్గా డైరెక్ట్గా లక్ష మంది దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు ప్రజెంట్ అయితే ఒక నలభై వేల మంది దీని మీద పర్మనెంట్ ఎంప్లాయీలు కాంట్రాక్ట్ వర్కర్స్ పనిచేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్లాంట్ని ప్రైవేట్ పరం కానివ్వకుండా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మనం అధికారంలో ఉన్నాక మందే బాధ్యత ఉంది సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని కాపాడమని మా పెద్దలందరి ద్వారా సీఎం గారి నోటిస్లో పెట్టాం సీఎం గారు కూడా తక్కడమే స్పందించి ప్రధానమంత్రి గారికి స్టీల్ ప్లాంట్ పూర్వపరాలు ఇది దీని సెంటిమెంట్తో కొన్నటువంటి ప్లాంటు అని లెటర్ రాయడం జరిగింది అది ఫస్ట్ చెప్పండి తర్వాత ఎంపీలు చెప్పడం జరిగింది పార్లమెంట్ లోపల బయట కూడా దీని మీద మీరు ఖండించండి పోరాటం చేయండి అనే విధంగా మరి ఆల్ యూనియన్స్ అది పరిరక్షణ కమిటీ అని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ అని పార్టీలకు అతీతంగా యూనియన్లకు అత్యధికంగా అందరూ ఏకమై వాళ్ళు చేశారు వాళ్ళందరూ కోరుకున్నది జగన్గా మీది మీ ప్రభుత్వం కాబట్టి మీరే బాధ్యత తీసుకోవాలన్నారు డెఫినెట్గా మేము తీసుకుంటాం అని చెప్పాం తర్వాత సీఎం గారిని కల్పించమన్నారు కల్పించాం గంటన్నర సేపు ఎయిర్పోర్ట్లో అన్ని యూనియన్ నాయకులతో మాట్లాడారు సీఎం గారు మాట్లాడిన తర్వాత అందరూ సాటిస్ఫై అయ్యారు సార్ మీరే విషయంలో కీలక పాత్ర ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు అని మీ ప్రజలే చెప్తున్నారు సార్ ప్రజలకే కాదు రియల్గా మేము చేస్తున్నాము అది ప్రజలకు చెప్తున్నాం పైన మా పార్టీ ముఖ్యమంత్రి సీఎం గారికి చెప్తున్నాం అందరికీ చెప్తున్నాం అందులో ఎక్కడ రాజీ లేదని పోరాటంగా మేము దాన్ని తీసుకెళ్తాం ఇది ఒక రైతు లాగా ఇది కూడా ఎలతో ఆగిపోయేది కదండి ఇది ఆరంభం మాత్రమే ఇంకా నిర్వాస్తులైన వాళ్ళు వేలాది మంది రోడ్డుకెక్కి లక్షలాది మంది కన కన్వర్ట్ అయ్యి ఒక ప్రజా ఉద్యమంగా దీన్ని కన్వర్ట్ చేసి పోరాటం చేస్తాం నిర్మలా సీతారామన్ నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ప్రైవేటీకరణ జరగకపోతే స్టీల్ ప్లాంట్ని నిలిపివేసే పరిస్థితులు ఏర్పడతాయి అన్నారు దాన్ని ఎంతవరకు మీరు ఖండిస్తారు అసలు ఈ ఈ సెంట్రల్ గవర్నమెంట్ వల్ల ఈ ప్లాంట్కి నష్టాలు వస్తుంది సార్ మైన్స్ అని గనులు అనేది కేటాయించి ఉంటే దానికి ట్రాన్స్పోర్ట్కి టన్నుకి నాలుగు వేలు ఐదు వేలు ఖర్చు అవుతుంది ఆ విధంగా ఖర్చు లేకుండా మైన్స్ గన్లు కానీ కేటాయించి ఉంటే ఇది లాస్ అయినది ఎక్కడ లేదండి ప్లాంట్ లాస్ లేదు ఐదు వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అదేమి వందలాది కోట్లు ఏమి ఇచ్చే లేదండి ప్లాంట్ ఎక్స్పెన్స్ జరగటం వల్ల త్రీ పాయింట్ టూ మిలియన్స్ ఉండేది అది సెవెన్ సెవెన్ పాయింట్ త్రీకి వచ్చింది ఇది ఇది స్టీల్ ప్లాంటు దీన్ని ఎక్స్పెన్స్ చేసుకుంది డబ్బు అది దానివల్ల కొంత అప్పులు తెచ్చుకొని వడ్డీల భారం ఎక్కువయ్యి ఈవేళ ప్లాంట్లు అని అంటున్నారు కానీ యాక్చువల్గా ప్లాంట్లో అయితే నష్టం లేదండి ఒరిజినల్గా అప్పులే కారణం అని చెప్తున్నారు ఎంతవరకు ఆస్తి ఉన్నదండి ఇప్పుడు అప్పుల కారణమే ఎప్పుడు కూడా గవర్నమెంట్ కానీ మన పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ అప్పులు ఉంటాయి ఆస్తులు ఉంటాయి అప్పులు ఆస్తులు అప్పులు లేకుండా అంత ఆస్తులే ఉండవు కదండి అప్పులు ఉంటాయి ఆస్తులు ఉంటాయి ఆస్తి వాల్యూ ఎంత అనేది కూడా చూడాలి కదా ఇలా నూట ముప్పై కోట్లు అండి ఇలా ల్యాండ్ వాల్యూ మరి ప్లంట కంపెనీ కట్టింది ఎన్ని ఎన్ని కోట్లు దీన్ని ఎన్ని ఏ రకంగా దీన్ని ప్రైవేట్ పర్వ చేసి మూడు వేల నాలుగు వందల కోట్లకి ఇచ్చేదాం అనుకుంటున్నాను అది కరెక్ట్ కాదని మీరు భావిస్తారు చాలా తప్పండి ఒక మామూలుగా కాదు వేల ఎకరా ఐదు కోట్లు ఉందండి ఇరవై ఆరు వేల ఎకరాలండి నూట ముప్పై కోట్లండి కంపెనీ మీరు కట్టిన కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసింది ఇవన్నీ కలుపుకుంటే సుమారు రెండు వందల కోట్లు వేస్తాయండి ఇటువంటి నష్టాలు సంభవించచ్చు అంటారు నష్ట అనేది ఏముండదు సార్ దీని నష్టాలకి ఈక్విటీ కింద మార్చి ప్రజలు సార్ ఒకవేళ ప్రైవేటీకరణ జరిగితే ప్రజలు ఎటువంటి నష్టాల విశాఖలో చూసే పరిస్థితి ఏర్పడుతుందంట ఇంతమంది ఉపాధి కోల్పోతున్నారు సార్ రెండోది ఎస్ ఎస్సీ రిజర్వేషన్ పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓబీసీ రిజర్వేషన్ పోతుంది నిర్వాస్తులకి ఉద్యోగాలు ఇంకా రావు వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడిపోతారు ఇతర రా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వస్తున్నారు ఎక్కడ ఉన్నారే ప్లాంట్లో ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాలు ఇతర మండలాలు దీని మీద ఆధారపడి జీవించడానికి వాళ్ళకి లైవ్లీవుడ్ గురించి అని ఇక్కడ లక్షలాది మంది దీని మీదకి వచ్చి అనేక రకాలైన చిన్న వ్యాపారం నుంచి ఎంత చెట్టుకు అంతగాలిలాగా అనేక మంది అనేక రకాల వ్యాపారాలు చేసుకొని లక్షలాది మంది దీని మీద జీవనోపాధి గడుపుతున్నారు పల్లా శ్రీనివాసరావు ఆమర నిరాహార దీక్ష గురించి ఒక మాటలో చెప్పమంటే ఏం చెప్తారు ఆమర నిరాహార దీక్ష చేసే వ్యక్తి ఎప్పుడు కూడా పబ్లిక్లో చేయాలండి పబ్లిక్లో చేయాలి పార్టీ ఆఫీసులో చేసాడు నిరార్ దీక్ష ఎలా చేశాడో మరి అతనికి తెలియాలా ఆ చెక్ చేస్తున్నటువంటి డాక్టర్లు తెలియాలి ఇంచేతంటే ఓపెన్ ప్లేస్లో ఎవరైనా చేయాలి ఒక ఇంట్లో చేసుకొని నేను నిరార దీక్ష వస్తానంటే అది నమ్మశక్యంగా ఉండదు ఇప్పుడు ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారు నిరార దీక్ష అమృత అమృతరావు గారి ప్లాంట్ అనంతి నిరార దీక్ష చేశారంటే అలాగే చేయాలి పబ్లిక్లో చేయాలి పార్టీ కార్యాలయంలో పెట్టుకొని అతను సొంత కార్యాలయం అది ఏం చేస్తున్నాడో ఎవరూ తెలుస్తుంది ఆయన హామీలు అసలు నెరవేర్చారా లేదా మీకు హామీ ఏ ఒక్క హామీ నెరవేర్చారో చెప్పమనండి సార్ ఆయన్ని అది కమిటీ పట్టాలు ఇచ్చాడు ఆయన నాలుగు గీసుకునేది కూడా రావని నేను చెప్తున్నాను నేను ముప్పై ఏళ్ళు విలేజ్ ఆఫీసర్గా చేశాను కాబట్టి గన్ బల్ల గుద్ది చెప్తున్నాను అన్ని కండిషన్స్తో ఐదు కండిషన్లతో పట్ట ఇచ్చారు సార్ అది తప్పు కదా ప్రజల్ని సీటింగ్ చేయడం కదా ఆల్రెడీ భానుజీరావు గారు ఆల్రెడీ కొనుక్కున్నారు డబ్బు పెట్టి భానుజీరావు గారు కొనుక్కుంటే భానుజీరావు గారికి సంతతి ఒక్కడే కొడుకు ఇప్పుడు ఆడికి అతనికి మళ్ళీ అని అతను మళ్ళీ ఇద్దరు కొడుకులు ఎగ్లామినేషన్ ఎగ్లామినేషన్ లిమిట్లోకి వచ్చింది ఎగ్లామినేషన్ లిమిట్లోకి వచ్చినప్పుడు ఫర్ హెడ్ పదిహేను వందల స్క్వేర్ మీటర్స్ కింద ఎక్కువ ఉన్నందుకు లేదు మరి ఇన్ని తొమ్మిది వేల ఎకరాలంటే సర్ప్లస్ ల్యాండ్ కింద వచ్చింది అంత గవర్నమెంట్ భూమి అని చెప్పి ప్రభుత్వం దీని మీద కమిటీ వేసి చేసింది దీని మీద అవసరమిటీ వేసి దీన్ని ప్రజలందరూ నాటినిచ్చి వరకు ఇబ్బంది పడుతున్నారు రాజశేఖర రెడ్డి గారి టైంలోను అతను ప్రతి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇచ్చాడు సీఎంగా అయిన తర్వాత ఫార్టీ ఫోర్ జీఓ ఇష్యూ చేసి వంద గజాలు గజాల లోపు ఫ్రీ ఆఫ్ కాస్ట్ పట్టా ఇచ్చి ఏ విధమైన కండిషన్ లేకుండా వంద నుంచి రెండు వందలు ఇరవై రూపాయలు రెండు వందల నుంచి నాలుగు వందలు రెండు వందల రూపాయలు ఇలా ఫిక్స్ చేశారు అలాగే వెయ్యి గజాల లోపు ప్రభుత్వం నామినల్ రేట్ ఫిక్స్ చేసింది ఇంకా రేటు తగ్గించమంట రేట్ అని అడిగారు రాజశేఖర్ రెడ్డి గారు ఇదే గాజువాక మున్సిపల్ స్టేడియం దగ్గర వచ్చి పెద్దలు మాకు ఆ రేటు సరిపోద్దు అండి మీరు తగ్గించక్కర్లేదు అన్నారు ఐదు వేల చిల్లర పట్టాలు ఇచ్చారు వితౌట్ కండిషన్స్ ఆ పట్టాలు కూడా క్యానల్ చేశారు చేసి ఐదు కండిషన్స్తో పట్టాలు ఇచ్చారు కండిషన్ ఆ కండిషన్లో ప్లాన్ అప్రూవల్ కాదు రిజిస్ట్రేషన్ కాదు మార్చిగా చేసుకునేందుకు లేదు మరి దేనికంటే పట్టారు అటువంటి సమస్యలతో ఉన్న ప్రజలను మీరు ఏ విధంగా నేను మేము ఏం చెప్పంటే మీ నాన్నగారు వితౌట్ కండిషన్స్ పార్టీ ఫోర్ జీవో ప్రకారం ఇచ్చారు సేమ్ అదే పద్ధతిలో ఏమీ కండిషన్స్ లేకుండా మీరు ఇష్యూని శాశ్వత పరిష్కారం చేసి వాళ్ళకి మార్టిగేట్ చేసుకునేందుకు కానీ ప్లాన్ అప్రూవెల్కి కానీ అమ్ముకునేందుకు కానీ అన్ని రకాలుగా రైట్స్ ఇచ్చే విధంగా దాన్ని వన్స్ ఆల్ మన ఏ విధమైన డిస్టికేషన్స్ లేకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని జగన్ గారిని నేను ఆల్రెడీ చెప్పానండి జగన్ గారు నోట్స్లో పెట్టాను ఈ ఐదు రిప్రజెంటేషన్ ప్రతి లైన్ కూడా అండర్ టేకింగ్ ఊరికే ఇన్షూరెన్స్ చేయడం కూడా కాదు ప్రతిదీ చదివి అండర్లైన్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ధనంజయ రెడ్డి గారు కావడం జరిగింది గంగవరం కాలుష్యతో ఎంతో మంది ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అది నేనే కాదు ఎవరో అవసరం అవసరమైతే కోర్టులు చేతులు తడుస్తాయి తప్ప ఏమీ జరగదు అంటున్నారు ఆ యొక్క ప్రశ్నలకు మేము ముక్కు చుట్టుగా సమాధానం ఏం చెప్పబోతున్నారు సార్ మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాలు పడుతుంటే చూస్తూ ఊరుకోలేనటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో దా వాళ్ళని అక్కడి నుంచి తరలిస్తానని చెప్పారు ఆల్టర్నేట్ ప్లేస్ కూడా ఎక్కడ అడిగారు యాభై ఏడో వార్డులో అది సబ్బవరం మండలానికి వస్తుంది గాజువాగ మండలానికి వస్తుంది అలాగే పెందుర్త మండలానికి వస్తుంది ట్రై జంక్షన్లు ఉంటుంది ఈ పట్టాలు కూడా అక్కడే ఇస్తున్నారు ప్రాంతంలో వీళ్ళకి ఇవ్వమని అక్కడ కూడా గంగవరం అనే పేరుతో విలేజ్ ఉంది అక్కడ సైట్ ఇమ్మని వాళ్ళు చూసుకున్నారు అది వాళ్ళకి ఇస్తే సరిపోతుందని వీళ్ళు సాటిస్ఫై అవుతున్నారు ప్రభుత్వానికి కూడా ఇబ్బంది లేదు గవర్నమెంట్ భూమి డీపారం పట్టాల భూములు ఉంటే ఆక్యుపేషన్స్ రైతుకి రైతులకి నష్టపరిహారం వచ్చి ఆ భూమిని వీళ్ళకి ఇస్తే సరిపోద్ది డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్ ఏదైనా సరే పట్టు వదలని విక్రమార్కుల్లా సాధిస్తాడు అంటారు వాళ్ళ నమ్మకం ఏంటంటారు మన ప్రయత్నంలో ఎక్కడ లోపం ఉండదని వాళ్ళ నమ్మకం అండి సిన్సియర్గా అటెంప్ట్ చేస్తారు కావడం అవ్వకపోవడం అనేది పైని దేవుడి దయ కూడా దానికి ఉండాలా అనేది ప్రజలు ఏది కూడా ఇది నేను చేయలేను ఇది అవ్వదు అనేది చెప్పడం అండి ఉండేది సాయశక్తిలో నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేస్తాను కానీ నా పైరు ఉన్నటువంటి పెద్దలు దగ్గర తీసుకెళ్తాం వాళ్ళ దగ్గరకు కూడా నన్ను బంగారు ఆదరిస్తారు వాళ్ళు ముందు మెయిన్ ఏంటంటే క్యారెక్టర్ మనిషికి ఎప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ క్యారెక్టర్ కాపాడారు తెలుగులే ప్రధానం అని నమ్ముకున్న వ్యక్తుల్లో మొదటి స్థానం మీది నియోజక వర్గంలో అంటారు అది వాస్తవం అని ప్రజలు కూడా నిరూపించారు అవునండి అందులో అనుమానం లేదు నమ్మకం అయితే ఉంది ఆ కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళ మధ్యన పుట్టి పెరిగిన వాళ్ళవి ఎక్కడ దాస్తాం ప్రజా సమస్యల మధ్య తిరిగిన వ్యక్తి పోరాటం చేయగల సత్తా ఉన్న వ్యక్తి కాబట్టి నెగ్గించారని ప్రతిపక్షాలు కూడా ఊహాజనకంగా కూడా మాట్లాడుకున్నాయి అని మీ దాకా వచ్చాయనుకుంటా డెఫినెట్గా అండి ఇప్పుడు అందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద నాగిరెడ్డి గారు గెలవరా అని చాలామంది అనుకున్నారు తెలియనటువంటి వాళ్ళు నాకైతే నా ప్రజలు ఆదరిస్తారనే డేరింగ్ ఉండబట్టే నేను విజయసాయిరెడ్డి గారి దగ్గర ఆ మాటలు చెప్పడం ఇది మీరు జగన్ గారికి చెప్పండి అని చెప్పడం కూడా జరిగింది రానున్న రోజుల్లో టీడీపీ పరిస్థితి ఏంటంటారు కాంగ్రెస్కి ఏ గతి పెట్టిందో శ్రీ సేమ్ డిటో సార్ కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా ఇరగొట్టి తన కొడుకును ప్రధానమంత్రి చేసుకోవాలనే స్వార్థంతో అటు తెలంగాణ రాష్ట్రం ఎలాగా రాలేదు కాబట్టి రెండు రాష్ట్రాలకైనా చేస్తే ఆంధ్ర రాష్ట్రం అయినా సేవ్ చేస్తుంది అని సోనియా గాంధీకి తప్పుడు డైరెక్షన్లు ఆ పార్టీల నుండి పెద్దలు ఇచ్చారు చెప్పుడు మాటలు విని ఆవిడ ఇక్కడ నా కొడుకు ప్రధానమంత్రి కానిది కావలసిన ఎంపీ సీట్లు వస్తాయని దుర్మార్గంగా ఆలోచించుకుంటా నాలుగు గోడల మయాన్ని తలుపులు బంధించి అర్ధరాత్రి అర్ధరాత్రుడి నిర్ణయం తీసుకొని ఇవేళ ఆ పార్టీకి ఆ గతిపెట్టింది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పాపంలో ఆ చేసిన కార్యక్రమంలో పాపం ఉంది అతనికి కూడా అతను బాగు అతను డైరెక్షన్ మీద సోనియా గాంధీ కూడా విని చేసింది అంచేతను వేళ అతనికి ఒకసారి అవకాశం కూడా ఎలాగ ఇచ్చారంటే మోడీ గారు పవన్ కళ్యాణ్ టీడీపీ మూడు పార్టీలు కలియకది టీడీపీ ఒక ఓను బలంతో రెండు వేల పద్నాలుగులో అధికారంలో రాలేదు మోడీ గారు గాలి దేశ వైజ్గా వేసింది పవన్ కళ్యాణ్ గారి గ్లామర్ పనిచేసింది రాష్ట్రం విడిపోయింది అనేకమైన ఆర్థిక ఇబ్బందులతోనే రాష్ట్రాన్ని ఎడగొట్టారు ఫైనాన్షియల్ డెఫిసిట్ ఉంది చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ ఉన్నాడు మూడు సార్లు రెండు సార్లు ముఖ్యమంత్రి చేశాడు ఇతను అయితే చేయగలుగుతాడు జగన్కి ఇంకా ఫ్రెష్ కొత్త క్యాండిడేట్ కదా ఈ కష్టాల్లో అతను చేయలేడేమో ఇంటలెక్చువల్స్ వన్ పర్సెంట్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ కదండి ఓట్ల తేడా అంచేత ఆ నమ్మకంతో ఇంటలెక్చువల్స్ చేసిన ఓట్లతో అతను బయటపడ్డాడు లేకపోతే జగన్ గారికి వచ్చిన ఈ ఎంపీ సీటుకే ఐదు లక్షల నలభై వేలు మనకి వాళ్ళకి మాకు రెండు వేల పద్నాలుగులో ఓట్ల చేతం ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ చేత ఆ నమ్మకమే తీస్తారు ఆ నమ్మకం తీసిన ఆ నమ్మకాన్ని ఒమ్ము చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు రెండుసార్లు ప్రధానమైన సీఎంగా చేసినప్పుడు కొంత బెటర్ అని అనిపించుకున్నాడు మొన్నైతే పూర్తి కరప్షన్ అని అనిపించుకున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కేవలం దోచుకోవడం దాచుకోవడంతో అతను తన కొడుకుని నెక్స్ట్ సీఎం చేసుకోవాలని దానికి డబ్బు ప్రభావం కూడా ఉంటుందని కేవలం దోచుకోవడానికి మూడు ముప్పై వేల ఎకరాలు దేనికి చెప్పండి సార్ ఐదు వేల ఎకరాలు అయితే రాజధాని సరిపోతుంది మరి ఇంతమంది ప్రజల దగ్గర భూములు తీసుకొని అది ఇతరులకు దారాదత్తం చేసి తన తన భూమిలాగా తన తాతల్లో తండ్రిలు గడించిన ఆస్తిలాగా ప్రజల దగ్గర భూములు ఆక్కొని అదే తన బినామీ కంపెనీలకి సింగపూర్ మలేషియా కంపెనీలకి ఇచ్చి ఇక్కడ వాళ్ళ మనుషులకు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎలక్షన్లో వాళ్ళకే కంపెనీలు సృష్టించి అందులో భాగస్వాములు పెట్టినట్టు ఇవన్నీ చేశారు ప్రజలకి ఎన్ని నిజాలన్నీ బయటకు వచ్చేసారు ఎప్పటికప్పుడు భయ మరి నిజాలు బయటకు రాక తప్పదు ఆ విధంగా మోసం చేయడమే కాకుండా రెండోది ఏ ఒక్క పని చేశాడు సార్ ఇప్పుడైనా మనం ఆత్మ చేసుకోవాలి కదా ఆయన గుడి మీద చేయబెట్టుకొని ఆరు వందల వాగ్దానాలు చేశాడు ఒక్కటంటే ఒక్కటి పులిపులిజ్లుగా ఇది చేశానని చెప్పమనండి పక్షాలు విశాఖ అభివృద్ధికి కీలకమైన పాత్ర టీడీపీ పోషించింది అంటున్నారు ఎంతవరకు వాస్తవం అంటారు ఏటా పోషించి చెప్పండి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో అతను ఆ మహానుభావుడు ఈవేళ స్టీల్ ప్లాంట్ని పిఆర్ఎఫ్ గెలిపోతే కాపాడాడు సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాడు గనక అలాగే పివి నరసింహ గారి టైంలో కానీ మన్మోహన్ సింగ్ టైంలో కానీ అతను కాపాడాడు అతను డెలిబరేట్గా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని లాభాలు నష్టాలు లేకుండా చూడవలసిన బాధ్యత ఉంది దీన్ని బీఆర్ఎఫ్లకి వెళ్ళిపోని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని ఆ రకంగా చేశాడు ఆ మహానుభావుడు రెండోది చంద్రబాబు నాయుడు అన్ని ప్రైవేట్ పరం చేసేద్దాండే కదా ఏ జింక్ ప్లాంట్ మరి అతని టైంలోనే ప్రైవేట్ ఫారం చేసాడు ఇది బీహెచ్పిని కూడా చేసేద్దాం అనుకున్నాడు పాదయాత్ర చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజా పాదయాత్రలో ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ప్రతిపక్ష నాయకుడిగా దీన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో పోరాటం చేశాను సరే ఆపుతానన్నాడు లక్కీగా ఆయన అన్నుకున్న మాట ప్రకారంగా ఆ ఎలక్షన్లో ఆగిపోవడం జరిగింది ఈ బీహెచ్పిని తీసుకెళ్లి బీహెచ్ఎల్లో కలిపాడు అలాగే సిపిఆర్ని తీసుకెళ్లి నేవీలో కలిపాడు ఎన్టీపీసీని ఎక్స్పెన్స్ చేశాడు ఐ టైంలోనే ఏదైనా చేస్తే ఆ మహానుభాడు ఆయన చేశాడు కాంగ్రెస్ చేసిన పనులను టీడీపీ ఖాతాలో వేసుకుని వెనకేసుకుని ముందుకు పోయింది అనుకుంటున్నారా అసలు అతను నాకు తెలిసినంత వరకు అయితే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నానికి ఏం చేశాడో చెప్పాన సార్ ఫలాని పలాని అతను అయాంలో ఇగో నేను ఇది చేశానని చెప్పనందుకు ఏముంది ఏమీ లేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు సదస్సులు పెట్టాడు ఓడాలు ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టిచ్చాడు కార్పొరేషన్ నిధులన్నీ ఖర్చు పెట్టిచ్చేసి మీకు తర్వాత నేను స్టేట్ గవర్నమెంట్ నుంచి మీకు జమ చేస్తానని చెప్పారు అది అప్పుల్లో ముంచేసి వెళ్ళిపోయాడు ఇంటికి అవి దివాళా తీసేసి ఉన్నాయి అట్ల పరిస్థితి అలాగ ఉంది ఒక్క ఇండస్ట్రీ రాలేదు ఒక్క చదువుకున్న యువకుడికి ఉద్యోగం రాలేదు ఏమో వచ్చింది మహిళ లక్షాధికారులు చేయనందుకు రాజశేఖర రెడ్డి గారు డోక్రా సంఘాలని డెవలప్ చేస్తే డోక్రాక్ష సర్వనాశనం చేశాడు రుణమాఫీ చేయక బ్యాంక్ ఇంట్రెస్ట్లు ప్రభుత్వం కట్టాలి కట్టలేదు అండ్ బ్యాంక్ దొంగళ్ళ దొంగోళ్ల నుండి పరిస్థితి మహిళా గ్రూపులు అనేది సర్వనాశన చేశాడు స్టీల్ ప్లాంట్ విషయంలో కీలకమైన పాత్ర కానకప్పుడు సుబ్బిరామిరెడ్డి గారు కూడా పోషించారు ఇప్పుడు మాట్లాడడం లేదు దాని గురించి అంటారు ఎంతవరకు నిజం అతను అధికారంలో లేడు కనుక ఇంకా అతను సుబ్రహ్మణ్యరెడ్డి రెడ్డి గురించి మనం ఏం సార్ అధికారంలో ఎంపీగా ఉన్నప్పుడు ఏదన్నా అతని మాట చెల్లుతుంది అధికారంలో పీరియడ్ అయిపోయిన తర్వాత జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళ మాట ఈనే పరిస్థితి లేదు అధికారంలో లేని లేని వ్యక్తి ఇప్పుడు ఏం మాట్లాడి ఏం చేయగలుగుతాడు ఆ పార్టీ అధికారం లేదు అయినా అధికారంలో లేడు సమైక్యంధ్ర ఉద్యమం కోసం కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది అన్నారు మీరు అమరావతి కోసం ఈ యొక్క టీడీపీ కూడా అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అసలు ఏర్పడే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వచ్చి గెలిపించారు అంటున్నారు అంతేనా వీరు నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అండి మోడీ గారి గాలి కూడా ఉంది అది దేశవైజ్గా గాలి తగిలింది దానికి పవన్ కళ్యాణ్ తోడయ్యాడు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది స్టేటు ఎక్స్పీరియన్స్ ఉంది కనుక చంద్రబాబు నాయుడు అయితే ఏదో రకంగా గట్టెక్కించి ప్రభుత్వాన్ని నెట్టుకొస్తాడు అదే జగన్ అయితే ఎక్స్పీరియన్స్ లేదు అని ఇంటలెక్చువల్స్ ఆలోచించి ఆ వన్ పర్సెంట్ ఓటు వన్ పర్సెంట్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఓట్లు తేడా ఆ ఓట్లతో నెగ్గాడు అంతేగాని అతనికి సొంత బలంతో చంద్రబాబు నాయుడు లెగ్గలేదు ఇదైతే వాస్తవం అతను ఎప్పుడు కూడా ఏదో పార్టీతో అయితే కాంగ్రెస్ పార్టీతో లేకపోతే బీజేపీ పార్టీతో అటాచ్మెంట్ పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు పొత్తు విడిపోవడం వల్లే ఓటమి కారణం అంటారా మీరు పొత్తు విడిపోవడం అనేది ఒక కారణం అయితే అయ్యుండొచ్చు కాని అండి ఒరిజినల్గా ప్రజలకు అతను ఏం చేయలేదు సార్ ఇప్పుడు ప్రజలకు చేసి ఏ కార్యక్రమం చేశా అని చెప్పుకోగలుగుతాడు ఇప్పుడు మనకైనా ఇగో ఈ కార్యక్రమాలు చేశాడు చేయలేదని మీరు అంటున్నారని మీరైనా అడగచ్చు నేనైనా చెప్పవచ్చు ఏది చేయలేదు సార్ ఎందుకో మరి అతను వినాశకాల ఏ ప్రయత్న బుద్ధి మొత్తం మీద ఆ పార్టీ భూస్థాపితం అయిపోయే స్థితికి చంద్రబాబు నాయుడు తెచ్చుకున్నాడు ప్రజలు ఎందులో తెలివైన రెండోసారి ఈ సంవత్సరం పదివేలు పడుకొని ఎలక్షన్ రెండు రెండు నెలలు ముందు ఓ రెండు నెలలు జీవన భృతి ఆడవాళ్ళకి పసుపు కొంకానికి పదివేలు ఇచ్చేస్తే మళ్ళీ ఓట్లు వేసేస్తారు అమాయకులు అనుకున్నాడు ప్రజలు చాలా అవేర్నెస్ వచ్చింది వాళ్ళు పసుపు కుంకుమ చంద్రబాబు పదివేలు తీసుకున్నారు పసుపు కుంకుమ చంద్రబాబు నాయుడికి రాసి మాలకు వచ్చి ఈ మధ్యకాలంలో క్యాన్వర్సింగ్లో మీరు అభివృద్ధి చేసే మనిషికి ఓటేయండి లేదంటే పనులు జరగవని ఒక డిమాండ్ని మీరు చెప్పారంటే అని కోరుకునే సార్ మేము మాకు అభివృద్ధి చేయనది మాకు అవకాశం ఇవ్వండి మా ప్రభుత్వం ఉన్నది ఇక్కడ మంచి కమాండ్గా మీరు అడిగారంట కదా యథార్థంగా స్ట్రైట్గా అడిగానండి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ ఒక మంత్రి ఉంటాడు ఇన్ఛార్జ్ మంత్రి ఉంటాడు ఎంపీ గారు ఉన్నారు ఎమ్మెల్యేగా నేనున్నాను మా ప్రభుత్వంలో మీరు కార్పొరేటర్గా గెలిపిస్తే నాకు ఆయన తోడుగా ఉంటాడు బేస్మెంట్ రూట్లో ప్రజలకు సేవ చేయనందుకు అతన్ని బలోపతం చేయనందుకు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను మంత్రి ఉండు ఎంపీ ఉండు ప్రభుత్వం ఉన్నది సీఎం గారు ఉన్నారని చెప్పాను ఇప్పుడు ఓటు వేస్తే అది ఉపయోగపడేటట్టుగా అభ్యర్థులకు వేసి అధికారంలో ఏ పార్టీ ఉందో చూసుకొని వేస్తే ఉపయోగం లేనప్పుడు అనుకో ఇప్పుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఏం పని చేయగలుగుతున్నారు ఏం చేయలేకపోతున్నారు ఏం చేయలేకపో ప్రజ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాన్నగారు లాగా ఓటు వేసినోడికి ఓటు వేయనోడికి రాజకీయాల్లో అయి ఉంటే చాలు సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి ఇస్తున్నాడు కాబట్టి సరిపోయింది అదే చంద్రబాబు లాగా పోర్టు ఉంటే కమిటీ వేసుకొని ఆడ మనుషులకే టిక్కెట్టుకొని చేయలేదు అది ఇంకా ఆ ప్రజలకి పాప తెలుగుదేశంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఓటేసిన వాళ్ళు కానీ అన్యాయం జరగలేదు నేనైతే ఒకటే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పాలసీ స్టేట్ పాలసీ నా పాలసీ అయితే ఖచ్చితంగా అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు గాడిది గడ్డి సాగు పాలి అంటే వదు ఇదే ఇదే వరుడు నేను చెప్పడం అయితే జరిగింది ఇది వాస్తవం చెప్పాను అభివృద్ధి జరగాలంటే కార్పొరేట్ అభ్యర్థి నాకు మీరు గెలిపించవ్వండి అయిన నేను అందరూ కలిసి మీ వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేయాలి బెదిరిస్తున్నట్టుగా ఉన్నది అంటున్నారు అవి బెదిరించడం కాదు సార్ అది ఆ రకంగా ఆ భావన ఎలా తీసుకుంటే అలాగా అన్వయం అవుతుంది నేను బెదిరించడం కాదు ఈ రకంగా అయితే అభివృద్ధి జరుగుతుంది ఈ రకంగా కాకపోతే అభివృద్ధి కుంటుపడుతుంది ఇది మీరు ఆలోచించుకొని ఓటు వేయండి అని చెప్పడం జరిగింది అది చెప్పడం తప్పేం కాదు కదండి స్టీల్ ప్లాంట్ విషయంలో నాయుడు మాటల తీరు గురించి మీరు ఏం చెప్పబోతున్నారు మరి గారి చేత చంద్రబాబు నాయుడు అలా మాట్లాడేస్తాడు సార్ ఏం చేద్దాండి ఎవరినో కూడా బలిచ్చేయాలి ఆయన అచ్చెన్నాయుడు గారు మాట్లాడేదంతా చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ పావన కళ్యాణం అనే స్క్రిప్ట్ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు బలిదానం అనే స్క్రిప్ట్ అంటున్నారు మీరు అచ్చెనాయుడు మరి అంతే కదా అందులో ఏంది ఆయన బలిచ్చినందుకే చేశాడు అలా భవన కళ్యాణ్ కూడా అలాగే వాడుకుంటున్నారు ఆయన స్క్రిప్ట్ ఇస్తే అలా మాట్లాడారు అలాగే వాడుకున్నారు ఆయన్ని ఆయన ఇప్పుడు బీజేపీ బయట కనుక ఇప్పుడు బీజేపీ స్టాండ్ మీద మాట్లాడుతుండో లేకపోతే ఇంకా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్లోనే మాట్లాడుతుండో అతనికి ఒక స్థిరత్వం లేదన్నదా చెప్పాం కదా రాజీనామాలు చేయాలి అని తప్పనిసరిగా అనుకుంటున్నాడు ఆయన ఎంతవరకు అది సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు మీరు సరే రాజీనామా చేసిన వల్ల ఉపయోగం కూడా ఉండాలి ఇప్పుడు పార్లమెంటు సభ్యులుగా రాజీనామా చేయలేదు కాబట్టి పార్లమెంటు హాల్లోకి వెళ్ళి అక్కడ ప్రధానమంత్రిని మంత్రిని కలవగలుగుతున్నారు అసలు ఆ రిజైన్ చేసే తీరు మెట్లెక్కనివ్వరు కదండి చంద్రబాబు నాయుడు గారు రెండుసార్లు ముఖ్యమంత్రి చేశాడు కౌన్సిల్లో ఏం చేశాడండి అక్కడ మెంబర్ కాకపోవటం వల్ల గ్యాలరీలో వెళ్ళి కూర్చున్నాడు మనం చూసాం కదా బిల్లులు వెళ్ళినప్పుడు గ్యాలరీలో వెళ్ళి కూర్చొని కను సైకులతోని ఆ ఎమ్మెల్సీ సీట్లో కూర్చున్న చైర్మన్కి ఆదేశాలు ఇచ్చినట్టుగా ఇచ్చాడు డైరెక్ట్ వచ్చి కూర్చోలేకపోయాడు కదా అధికారం లేకే కదా అందులో ఎమ్మెల్సీ అయి ఉంటే అక్కడ కూర్చొని మాట్లాడవచ్చు అందుకే గ్యాలరీలో కూర్చున్నాడు సీఎం గ్యాలరీలో కూర్చునే ఇలా అదే అవుతుంది రేపు గ్యాలరీలో కూర్చునేదిగా వెనకొస్తారు రిజాన్ చేస్తే అంతేగాని దీని మీద మంత్రికి చెప్పు కానీ లేదా అక్కడ నలుగురిని ఎంపీలు అన్ని పార్టీ వాళ్ళు కూడగొట్టి ప్రధానమంత్రి మీద కన్విన్స్ చేయడం కానీ ఒత్తిడి నిర్ణయం తీసుకోవడం జరిగింది అసలు రాజీనామా అనే పద్ధతిని ఎందుకు అసలు భావిస్తున్నారు అది అర్థం లేక నేను అనుకుంటా రాజీనామా ఇప్పుడు ఫిష్ అవుట్ ఆఫ్ ది వాటర్ ఎంత చేయ బతుకుతానండి పదవుల నుంచి రజాన్ చేసాడు అతను మాట పెట్టించుకున్నాడు ఎవడు ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఎవరికైనా ఆఫీసర్లు చెప్తే వింటారు ఎమ్మెల్యే రిజైన్ చేస్తే ఇంక ఈయన పైన అయిపోయింది ఈయనతో మాట్లాడవలసిన పర్లేదు ఈయన మాట వినవలసిన పర్లేదు అని ఎవడు పట్టించుకోరండి ఉపయోగం లేదు ప్రజలకు ఏమీ ఉపయోగపడవు పదవి దానికే కదా ప్రజలు సేవ చేయనేందుకు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయనేందుకే ఈ పదవి అనేది అది వదిలేసుకుంటే నేను రిజైన్ చేయమని వాళ్ళు చెప్పలేదు కదా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని చెప్పారు ఈ గంట శ్రీనివాసులు రిజాన్ చేశాను అన్నాడు ఏటైంది నేను నిజాం చేస్తాను ఏటవుతుంది అది కాదు కదండి నరేంద్ర మోడీ పాలన గురించి ఏం చెప్పబోతున్నారు మీరు అంకిల్ గారెడ్డి అంట అలా పాలన కూడా మాస్టర్ గారెడ్డిలాగా ఉంది కానీ అతను చేస్తున్నది కూడా అంటే అవినీతి లేకపోవచ్చు కానీ అండి విధానాలు మాత్రం తప్పు ఇప్పుడు అతను కూడా ప్రజలకి చాలా చెప్పాడు ఇతర దేశాల నుండి డబ్బు అంతా తీసుకొచ్చేస్తాను ప్రతి పేదవాళ్ళ అకౌంట్లోను ఓ పదిహేను లక్షలు వేసేస్తాను ఏది ఏం తీసుకొచ్చాడు ఏం వేసాడు చేత ఇతర కూడా అంటే కరప్షన్ లేదు దానికైతే మనం యాక్సెప్ట్ చేయొచ్చు వ్యక్తిగతంగా కరప్షన్ లేదనే దానికి యాక్సెప్ట్ చేయొచ్చు మరి ఇలాంటి స్టీల్ అండ్ లేదు అమ్మేద్దాం అనుకుంటే అది ప్రభుత్వానికి ఉపయోగపడినందుకు వాడుతున్నాడా లే ప్రభుత్వం నడపనందుకు వాడుతున్నాడా ఇలాంటివన్నీ బలిచ్చేస్తు ప్రైవేట్ పరం చేసి అనేది ఒక అనుమానం అయితే వస్తుంది రానున్న రోజుల్లో ఒకవేళ ప్రైవేటీకరణ జరిగితే బీజేపీ పరిస్థితి ఏంటంటారు దక్షిణ అతను రేపు రాబోయే రెండు వేల ఇరవై మూడు కానీ ఇరవై నాలుగు కానీ ఉత్తరాదిలో ఎప్పుడు కూడా అధికారం ఉన్నప్పుడు కొంత మైనస్ ఉంటుందండి ఆ మైనస్ని పూర్తి చేసుకునేది దక్షిణాది రాష్ట్రాల మీద ఆధారపడుతున్నాడు ఇలా మన రాష్ట్రం అవ్వచ్చు పక్కను తెలంగాణ అవ్వచ్చు తమిళనాడు అవ్వచ్చు కేరళ అవ్వచ్చు అనేక రాజకీయలు వేస్తున్నారు మరి వేసినప్పుడు అతను సక్సెస్ అవ్వాలంటే ఇలాంటి ప్రైవేట్ పరం చేస్తే ఇంకా నెగిటివ్ అయిపోతారు కానీ పాజిటివ్ వస్తుంది ఒక్కడికి కూడా డిపాజిట్ రాదు అప్పుడు క్యాండిడేట్ పెట్టినా ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ డిపాజిట్లు కూడా రావు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ గతి పెట్టిందో రేపు చంద్రబాబు నాయుడుకి ఏ గతి పెట్టిందో ఏం చేయక రేపు బీజేపీకి కూడా అదే గతి పెడుతుంది రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ రాల్ చంద్రబాబు నాయుడు ఒకటి బీజేపీకి ఒకటి లేకపోతే వైఎస్ఆర్ పార్టీకి ఒకటి ఉండదు కదా మరి జనసేన పరిస్థితి ఏంటంటారు జనసేనకి పికప్ అవ్వదు సార్ అతను లేకుండా మీరు జనసేన లేదు లేదు టీడీపీ కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తుంది బీజేపీ తప్పు చేస్తుంది ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదని నేను అంటలేదండి బీజే మిగతా రాష్ట్రాల్లో ఎలాగొన్నా ఈ రాష్ట్రానికి వాళ్ళు చేస్తున్న రైల్వే జోన్ ఇచ్చారు ఈనాటి వరకు పైసా విడుదల చేయలేదు కడప ఒక ఫ్యాక్టరీ అన్నారు చేయలేదు విజన చట్టంలో అనేకమైనటువంటి ప్రాజెక్టులు కానీ తర్వాత ఇవి కానీ అనౌన్స్ చేశారు ఎడ్యుకేషన్ సంస్థల గురించి కానీ వాటి గురించి కానీ ఏం చేశారు అది ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిధులు సఫిషియంట్గా ఇస్తున్నారా అది పూర్తి అయ్యే స్టేజ్లో దాన్ని ఇవ్వట్లేదు కదా ఇవన్నీ ఈ ఇవో ఇప్పుడు వాళ్ళు కూడా ప్రతి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ప్రత్యేకవాద ఇస్తాం ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇస్తామని తిరుపతిలోనే మరి ఇదే రంగ వెంకయ్యనాయుడు గారు మోడీ గారు మాట్లాడారు ఏం చేశారు అంటే వాళ్ళకి కూడా క్రెడిబిలిటీగా ఇయ్యో ఈ మాట ఇచ్చాము ఈ మాట మీద స్టాండ్ అవుతున్నాం అనేటట్టుగా కనపడలేదు రెండు సార్లు సీఏ ప్రధానమంత్రి అయ్యాడు కనుక అతని మీద నెగిటివ్ స్టార్ట్ అవుతుంది లాట పనులు చేస్తే అది ఆటోమేటిక్గా దాన్ని పూడ్చుకో పూడ్చుకోలేనప్పుడు రెండో ఇంకో ఇంకో జాతీయ పార్టీ అది బలప రెండు ఓట్లు ఇద్దరు ఎంపీలతో ఎలా ఆ స్థాయికి ఎదిగి సార్లు ప్రధానమంత్రి వాజ్పేయితో మూడు సార్లు ప్రధానమంత్రి చేశారు మరి ఆ స్థాయికి ఇద్దరు ఎంపీలతో అలాగే రేపు పొద్దున్న అలాగనే దిగజారిపోయినప్పుడు కూడా అలాగే ఇలా చంద్రబాబు నాయుడు ఇలా టీడీపీ చూడండి ఇరవై మూడు సీట్లకు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం పుట్టుకానిచ్చి ఇంత ఘోరమైన స్థితి లేదు తప్పులేదని చేస్తే ప్రజలు చాలా తెలివైన నారా లోకేష్ విషయ సూచన గురించి మీరు ఏం చెప్పబోతారు నారా లోకేష్కి రాజకీయంగా బిచ్చుట్టు లేదు సార్ ఆయనకి అతను ఏం మాట్లాడుతుండో తెలియదు ఏదో మాట్లాడేసి తప్పులు మాట్లాడతారు అందుకే పప్పు బాబు అంటారు ఆయన్ని ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఎప్పుడు వచ్చింది అదే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా మేమే అడ్డుకున్నామంటే ఎప్పుడు అరవై ఎనిమిదిలో అడ్డుకున్నాడట ఆ స్టీల్ ప్లాంట్ ఎప్పుడు వచ్చింది కూడా అతను తెలియదు ఇలా తప్పుడు మాటలు కొద్దిగా ఆచితూచి మాట్లాడాలా ఏదైతే నోటికొచ్చినట్టు మాట్లాడితే తప్పులు మాట్లాడిస్తే రాజకీయంగా ఇంత ఇతను ఇంకా పరిణతి చెందలేదు అనేది వస్తుంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తిట్టేసి పెద్దవాళ్ళు అయిపోదాం అనుకుంటే అవరండి గతంలో మీరు విశాఖలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి భూకబ్జాలు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది కానీ కేసులు పెట్టడం జరగలేదు ఎందుకు కారణం ప్రశ్నించారు కానీ ఆ ప్రశ్నలు సరిగ్గా ప్రణాళికలో తీసుకెళ్ళలేకపోయారు ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు సిట్ వేశారు సిట్ వేశారు అలాగే రాజధాని భూమి మీద కుంభకోణం మీద కూడా షిట్ వేశారు ఇవన్నీ అమలయ్యేలోగా మనకి కరోనా ఒకటి వచ్చి పడ్డది కరోనా మహమ్మారిలో మొత్తం అంతా అంతా డైవర్ట్ అయిపోయింది రాష్ట్రానికి ఇన్కమ్ పోయింది అదనంగా ఖర్చులు పెరిగాయి వీటి మీద అడ్మినిస్ట్రేషన్ మీద ఒక గాడిలో పడినందుకే అట్లీస్ట్ ఒక సంవత్సరం పడుతుంది కొత్త ప్రభుత్వానికి కొత్తగా వచ్చిన వ్యక్తికి కొ కొత్తగా పాతవాడైతే రొటేషన్లో వెళ్ళిపోద్ది అలాంటప్పుడు ఈ వన్ ఇయర్ అది పడితే వన్ ఇయర్ అంటే కరోనా తినేసింది ఇవన్నీ రాను రాని ఇవన్నీ కూడా తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తి అయినా వదిలే సంవత్సరం ఏదనేది జగన్మోహన్ రెడ్డి గారి మైండ్లో ఉన్నది డెఫినెట్గా అవినీతి చేస్తున్న వాళ్ళు కానీ దోపిడీ చేసిన వాళ్ళు కానీ అది ఏ పార్టీ కావచ్చు అది మా పార్టీ అయినా సరే అదే ఖచ్చితంగా చెప్పాడు ఆయన మంత్రులకు కూడా మీరు ఏమైనా పొరపాటు చేస్తే మంత్రి పదవి స్పీక్ పారేస్తాను అన్నాడు ఒకటి రెండు మూడు సార్లు చూస్తాడు సార్ నాలుగో సార్లు తీసి పారేస్తాడు తీసి పారేస్తే ఏముంది మంత్రి పదవిని తీసి పారేస్తే అవుట్ రేపు ఎమ్మెల్యేలు కూడా అదే చెప్పాడు ఆయన మీరు కరప్షన్ డేటర్ మొదలుపెట్టి చేస్తే నెక్స్ట్ మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పారు ఉండదు కదా ఎక్కడిచ్చినా గెలాలి కదా ఇప్పుడు వండర్ సత్యనారాయణ మరి కొడుకు చేసిన తప్పుకి తండ్రి అయిపోయాడు కదా నా కొడుకులు తప్పు చేశారనుకో నేను బెలైపోతాను లేకపోతే ఆళ్ళు తీసుకుని గొయ్యిలో ఆపడతారు లైఫ్ ఉండదండి పొరానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది ప్రతి ఓటు ప్రతి మినిట్ మినిట్ ఈ చదరాంగంలాగా అబ్జర్వేషన్ చేస్తున్నారు గాజువాక్ నియోజకవర్గంలో మీరు రానున్న రోజుల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సరికారం పలకబోతున్నారు ముందు ఈ క్రానిక్ కేసులు అనేది నాలుగు దశాబ్దాలి పీడిస్తున్నాయి సార్ ఇది మాక్సిమం జగన్ గారి టైంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇది పూర్తి చేయాలండి మిగతా ఎన్ని రొటేషన్గా జరుగుతాయి సార్ రోడ్లు డ్రైనేజ్లు ఇటు ఎలా మనం చెప్పకపోయినా చెప్పినా పరిపాలనా రాజధాని ఇచ్చిన తర్వాత ఆ పరిపాలనా రాజధాని ఉన్న జిల్లా కానీ ఆ ప్రాంతం కానీ వద్దనుకునే డెవలప్మెంట్ జరుగుతుంది రోడ్లు ఎడల్పు కానీ రోడ్లు డ్రైనేజ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు కానీ అండర్గ్రౌండ్ కరెంట్ కానీ లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు వితౌట్ నో ఇట్లజ్ తర్వాత ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కానీ రింగ్ రోడ్ కానీ అలాగే మీకు మెట్రో ట్రైన్ కానీ ఇవన్నీ అన్నీ ఆటోమేటిక్ చేయాలి తప్పదు అది అది చేయకపోతే రాజధాని వచ్చి ఉపయోగం ఎంటండి నీకు ఇక్కడ ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తే దాన్ని చూసి పెట్టుబడి పెట్టేవాడు ఇక్కడ ఈ రాజధాని దగ్గరికి వచ్చి ఇండస్ట్రీ పెడతాడు ఆ ఇండస్ట్రీ పెడితే పది మందికి ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది మరి ఆయన చేయాలని డెవలప్ చేయవలసిందే కదా మనం కోరకపోయినా చేయాలి ఆయన నేను అడిగి పట్టి 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 చేయని అనక్కర్లేదు అంచేత ఆ నమ్మకం ఉంది మా నాయకుడు టైంలో అతను ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఎమ్మెల్యే అవ్వడం నా పూర్వజన సుకృతం అన్ని పనులు ఏ ఎమ్మెల్యే చేయలేని విధంగా నేను స్వత సుకృతం అని భావిస్తున్నారు కానీ మీ ప్రజలు నిజంగా ఆ సుకృతం అనే పదం మా యొక్క నాయకుడు మినిస్టర్ అయితేనే సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు మరి దాన్ని మీరు ఏ విధంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళిపోతున్నారు నేనైతే అడిగిన సార్ ఇంచేదంటే అది అతని స్వేచ్ఛ అతను మంత్రివర్గం కూర్పులో ప్రజలు చేత ఎన్నుకోబడ్డ నాయకుడికి అర్హత ఉండకూడదు అని నేను ఉండకూడదు అని అనట్లేదు నేను అన్ఫిట్ అని వాళ్ళ యొక్క డ్రీమ్ చేయాలి కదా నేను ప్రజలు డ్రీమ్ని ప్రజల కన్నాడు నడిపే ప్రభుత్వాన్ని నడిపే నాయకుడు మంత్రివర్గం కూర్పు అనేది సామాజిక వర్గంగా చెయ్యి అన్ని ఎస్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకి ఈ ప్రభుత్వం వల్ల వాళ్ళ వల్ల ఈ ప్రభుత్వం అనేది ఒక కాన్ఫిడెన్స్ మనందరికీ తెలుసు అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అండి అని వాళ్ళకి టాప్ ప్రయారిటీ వాళ్ళ అనగారిన వర్గాలు స్వతంత్రం వచ్చిన తర్వాత నేటి వరకు గొడగా ఆ వర్గాలకు అవకాశం రాలేదు అందుకే మంత్రివర్గంలో వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ ఇచ్చారు ఇక నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలో రెండు యాభై ఒక్క మంది జగన్మోహన్ రెడ్డితో కలుపుకొని అని చెప్పారు ఎక్కువ ఎమ్మెల్యేలు కూడా మరి కమ్యూనిటీలో గెలవడం ఆరే సార్లు ఏడే సార్లు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళందరూ మేము ఏబీసీలో పుట్టా మరి ఏఎస్సీలో పుట్టినా పర్వాలేదు అన్నట్టుగా వాళ్ళు కూడా మంత్రివర్గం రాలేదని బాధతో ఉన్నారు కాసాన రాంభోపాల్ రెడ్డి గారు లాంటి అలాగంటే మంత్రివర్గం అనేది అతనికి ఏ రకంగా చేస్తే ప్రజల దగ్గర మనకి ప్లస్గా ఉంటుంది వాళ్ళు ఏ రకంగా చేస్తే ఎక్కడా గోడ కామెంట్లు రావు ప్రజలు నిరాశపడరు ఇప్పుడు ఎంత రెడ్లు ప్రభుత్వాలు రాసేసుకోలేరు కదండీ స్వేచ్ఛ ఆయనకి ఇవ్వాలి మనం అందుకే అన్ని రిజర్వేషన్లలో అందరికీ పదవులను సమకూలంగా పంచారంటారా ఖచ్చితంగా అనగారిని వర్గాలకు అవకాశం ఇవ్వలేని వాటికల్లా ఇవాళ ఈయన అవకాశం ఇచ్చాడు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాడు మేము అన్నగారిని వర్గాలైనా మాకు కూడా గుర్తించి మంత్రి పదవిలో సీఎంలా ఇది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేశాడు ఏదేమైనట్టు ఎప్పటికీ నీతి నిజాయితీకి నిలువుట అర్థంగా నిలిచిన మీలాంటి వ్యక్తులు రాజకీయంలో ఉన్నందుకు మీ ప్రజలు ఎంతో ఆనందపడుతున్నారు సార్ ఎన్నో విశ్లేషణాత్మక రాజకీయ విశేషాలు కూడా మా న్యూస్ తెలిపినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్